1896 పశుసంవర్ధక సహాయక పోస్టులకు సంబంధించి నియామకాన్ని చేపట్టినట్లుగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదరి అప్పలరాజు అయితే బుధవారం ఓ ప్రకటన అయితే తెలిపారు. ఇప్పటి వరకు తొలి విడతలో చూసుకుంటే 3033, రెండో విడతలో చూసుకుంటే 1619 పశుసంవర్ధక సహాయకులను నియమించాలని అయితే పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, త్వరలో చేపట్టనున్నట్లు ఉద్యోగాల భర్తీని కూడా పూర్తిగా చూసుకుంటే పారదర్శకంగా చేపడతామని స్పష్టమైతే చేశారు. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని, డిసెంబర్లో చూసుకుంటే రెండో వారంలో పరీక్షలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లయితే చేస్తున్నామన్నారు. ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం సంబంధించి 3వ నోటిఫికేషన్ ఒక శాఖ సంబంధించి అయితే వస్తుంది నోటిఫికేషను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఇది ఈరోజు ఇచ్చిన తాజా అప్డేట్ న్యూస్. ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక శాఖకు సంబంధించి అయితే వచ్చింది. ఏమైనా ఏ శాఖకు సంబంధించి అయినా అప్డేట్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. సపోర్ట్ అయితే చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పశుసంవర్ధక సహాయకుల పోస్టుల నియామకాన్ని అయితే చేపడుతున్నట్లుగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదరి అప్పలరాజు అయితే బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు తొలి విడతలో చూసుకుంటే 3033, రెండో విడతలో చూసుకుంటే 1619 పశుసంవర్ధక సహాయకులకు సంబంధించి నియమించాలని అయితే పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సంబంధించి పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, త్వరలో చేపట్టనున్నట్టు ఉద్యోగాల భర్తీని కూడా పూర్తి